Hello? Hello? జరా ఆటలాడద్దు. అలా అంటే ఇక్కడి నుంచి పొండి అని అర్థం చైనీస్లో. నీకు చైనీస్ తెలుసా? లేదు, నేను గూగుల్ ట్రాన్స్లేట్లో చెక్ చేశాను. ఇలాంటిది వేరే ఏదైనా జరిగిందా? పోయిన ఫ్రైడే, ఫ్రైడే ది 13th, రాత్రి ఓ 2 అయిందేమో. ఏ సారా, నేను లోపల ఉన్నాను. ఏ సారా, నేను లోపల ఉన్నానని చెప్పానా? వస్తున్నానుండు. ఎవరితోనైనా చెప్పావా? లేదు, నేను చెప్పినా నమ్మరు. అప్పుడు నీతో ఇంకెవరైనా ఉన్నారా? లేదు. నువ్వు తప్ప వేరే ఎవరైనా ఇదంతా చూశారా? నాకు తెలీదు. సో ఇదంతా నువ్వు మాత్రమే చూశావు? ఈ రోజుకి సెషన్ ఓవర్. మీ నాన్నగారిని రమ్మని చెప్పి నువ్వు కొంచెం బయట వెయిట్ చేస్తావా? డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ రైట్. ఇదేది మీ నాన్నగారి దగ్గర చెప్పను. ఓకే ఓకే. ఇంట్లో అనుమానాస్పదంగా ఏదైనా జరిగిందా? ఓ నైట్ మా నాన్న డిక్టాఫోన్ అదే ప్లే అయింది, వెళ్ళి స్టాప్ చేశాను. మళ్ళీ ప్లే అవుతుందని బ్యాటరీ కూడా తీసి పెట్టేశాను. ఇది ఎందుకు ఇలా జరిగిందని ఆలోచించలేదా? అది డిక్టాఫోన్ ప్లే బటన్లోనే ఏదో ప్రాబ్లం ఉందనుకున్నాను, అంతే. కరెక్ట్. మీ స్థానంలో జర్నీ ఉంటే తను వేరే ఏదో ఆలోచించుండేది. వాట్ యు మీన్? వెల్, నేను జర్నీతో ఇంకొంచెం డీప్గా డిస్కస్ చేసిన తర్వాతే కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయగలం. ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పారు, ఎనర్జీ అనేది ఒక శక్తి అని. సృష్టించడం కుదరదు, ధ్వంసం చేయడం కుదరదు. ఎనర్జీ ఈజ్ ఎవ్రీవేర్.
అయితే ఒక మనిషి చనిపోయినప్పుడు తన ఆత్మ ఎక్కడికి పోతుంది? ఈ ప్రశ్నకు సమాధానం కోసం నేను ఎన్నో రోజులుగా వెతుకుతున్నాను. ఇదంతా ఎప్పటి నుండి జరుగుతుంది? కర్నల్ సార్, మీరు చని ఇట్ రామా రామా జని లోపలికి వెళ్ళు. జని మీరు? నేను యాత్రికుని. మీకు అర్థం కాని చాలా విషయాలు జరుగుతున్నాయని కర్నల్ చెప్పారు. దానికి మీలో ఎవరి దగ్గర సమాధానం లేదు, అందుకే నేను వచ్చాను. ఏ సమాధానం వద్దు, ముందు బయలుదేరండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్. నేను మీకు హెల్ప్ చేయడానికి వచ్చాను. జని జని ఇట్స్ లేట్, పడుకో, కమాన్.